నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. సోషల్ మీడియాలో ఒక వాట్సాప్ చాట్ వైరల్ అవుతుంది. అది ఎవరిది అంటే ఐపీఎక్ సభ్యులుగా తెలుస్తుంది. మరి అందులో చాట్ సారాంశం ఏంటి అంటే, ఈసారి ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా కూటమిదే విజయం అన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఈఎంసీఎల్కి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు టీడీపీ సీనియర్ నాయకులు ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే చౌదరి గారు. నమస్కారం. సోషల్ మీడియాలో ఒక వాట్సాప్ చాట్ ఐపీఎక్ సభ్యులుగా ఒక చాట్ అనేది వైరల్ అవుతుంది. అందు చాట్ సారాంశం ఏంటి అని అంటే, ఖచ్చితంగా ఈసారి ఎన్నికల్లో కూటమిదే విజయం, ఆల్మోస్ట్ 90 సీట్ల వరకు వచ్చేటువంటి అవకాశం ఉంది, ఉండేటట్లుగా ఉంది అన్నట్టుగా ఆ చాట్లో మనకి మెసేజ్లు మనం చూడొచ్చు. దీన్ని ఏ విధంగా చూడాలి, దీనిపై మీ అభిప్రాయం ఏంటి? వైరల్ సంబంధించిన న్యూస్ ఎవరు ఎవరు క్రియేట్ చేస్తున్నారు పైన కొన్ని రకాల అభియోగాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే మొదట తెలుగుదేశం పార్టీ సభ్యులు కొంత ఇంట్రెస్ట్ చూపించి ఇది మనవాళ్ళు చేశారా అని కొంత ఆతురతగా చెక్ చేశారు. అలాగే మళ్ళీ వేరే లైక్ బ్లూ వాళ్ళ వైఎస్ఆర్సీపీ బ్లూ మీడియా వాళ్ళు చేసిందా, పేటిఎం పే చేసిందా అనే విధంగా కూడా ఉన్నాయి. దీంట్లో మీరు బాగా గమనిస్తే నెగిటివ్ ఉన్నాయి, పాజిటివ్ ఉన్నాయి. సో బాగా కలిగించే అంశం ఏంటంటే, 90 సీట్లు ఇప్పుడు మీకు కన్ఫర్మ్ కాల. మాదంతా కూడా 160+లో ఉన్నారు మనవాళ్ళు, అంటే జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ. 144 తెలుగుదేశం చేస్తే, 21 జనసేన చేస్తే, 20+ బీజేపీ చేస్తున్నారు. టోటల్గా మాకున్న 175 నియోజకవర్గాల్లో ఉన్న సర్వేలు, మన 11 సర్వేలు వచ్చాయి. 11 సర్వేలు కూటమికి అనుకూలంగానే వచ్చాయి. 17 ఎంపీ సీట్ల నుంచి 24-25 వరకు వస్తున్నాయని చెప్పి రకరకాల సర్వేలు ఇచ్చారు. సో ఎలా మనకు 90 కాడ కన్ఫర్మ్ అవుతారు, 90 కాడ అవుతారని పైన మీరు చూడండి. రాయలసీమలో కడప, అనంతపూరు, చిత్తూరు, నెల్లూరు ఉన్న 5 జిల్లాలు కలిపి, రాయలసీమలో ఉన్న 5 జిల్లాలు ఇంక్లూడింగ్ నెల్లూరు కలుపుకుంటే 52 సీట్లు గాను నెల్లూరు వాష్ అవుతా ఉంది, అనంతపూరు వాష్ అవుతా ఉంది, కడప వాష్ అవుతా ఉంది, చిత్తూరులో 75% వాష్ అవుతా అనుకూలంగా టీడీపీకి, 20% వైసీపీకి ఉంది. ఇలా చూస్తే పూర్తి స్థాయిలో 52 సీట్లు నాకు ఇంచుమించు ఒక 8-9 సీట్లు తప్ప మిగిలినందుకు టీడీపీకి వచ్చే అవకాశం ఉంది. మధ్యాహ్నం చూడండి, కృష్ణా జిల్లా కానీ ఉమ్మడి గోదావరి, ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలు కావచ్చు, అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి అమరావతి, తుళ్ళూరు ప్రాంతంలో గ్రామాలు కావచ్చు, వాళ్ళు విసిగిపోయారు. పూర్తి స్థాయిలో ఫ్యాన్ ని ఎప్పుడు స్విచ్ ఆఫ్ చేసేద్దామని రెడీగా ఉన్నారు. సో పూర్తి స్థాయిలో అక్కడ వన్ సైడెడ్ గా తెలుగుదేశం పార్టీ కుటుంబం అనుకూలంగా ఉంటే, రాజధాని ఇస్తానని చెప్పి వైశాఖ విశాఖపట్నాన్ని రియల్ ఎస్టేట్ హబ్గా మార్చేసి, వ్యాపారాలు దస్పల్లా భూములు కానీ, అదేవిధంగా సైనిక భూములు కానీ, విష్ణుకొండ గారి బోడిగుడ్డి ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి, మొదట విశాఖ వాళ్ళు ఆనందపడ్డారు ఒక బ్రహ్మాండ డెవలప్ చేస్తాడని. అక్కడ ఉన్న వనరులు దోసేస్తున్నాడు, ల్యాండ్ శాండ్ మైన్తో పాటు ఋషికొండని, అలాగే అక్కడ లాటరైట్స్, అలాగే బీచ్ శాండ్ సంబంధించిన ఒక మైనింగ్ ఉంది, దాని మీద కనబడింది. సో ఇవన్నీ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి విశాఖపట్నం మీద ప్రమాదాలు వచ్చింది, ఇక్కడున్న సహజ వనరుల్ని దోచుకోవడానికి వచ్చిన విషయం వాళ్ళు తెలిసిపోయింది. ఈ లోపల నా అన్ని సర్దేశాడు. సో ఉత్తరాంధ్ర పరిస్థితి అట్టుంటే, మధ్యాంధ్ర పరిస్థితి ఉంటే, రాయలసీమ పరిస్థితి ఉంటే, ఏ ప్రాంతం కూడా అభివృద్ధి చేయకుండా ఊరికే కలబుల్లి మాటలు చెప్తూ గ్రాఫిక్స్ చూపిస్తూ వస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విధానాల పైన ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తితో రగిలిపోవడమే కాకుండా, నిరుద్యోగులు 4% ఉన్న నిరుద్యోగులు వైఎస్ఆర్సీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 18% పెరిగారు. ఉద్యోగాలు లేవు. మీరు వాళ్ళు చెప్పిన తప్పుడు ఉద్యోగాలు, సచివాలయ సిబ్బందో లేదంటే వాలంటరీ కావంతా కూడా వాళ్ళ సొంత కార్యకర్తలు, వాళ్ళు వచ్చి ఓట్లు వేసేస్తారు, వాళ్ళ ద్వారా పెద్ద ఎత్తున మనకు సీట్లు వచ్చేస్తాయని చెప్తున్నారు వాదన కరెక్ట్ గా. సో దీంట్లో ఎప్పుడైతే ఈ వైఎస్ఆర్సీపీ గ్రూప్ పుల్ మీడియా కొన్ని రకాల వెబ్సైట్లు తీసుకొని, కొంతమంది పేర్లు వాడుకొని, కొంతమంది పార్టీ వాళ్ళ యొక్క లోగోలు సృష్టిస్తూ కొన్ని వింత వింత పోకడలతో ప్రచారాలు చేస్తున్నారు, కావాలని మంగళగిరిలో లోకేష్కి వ్యతిరేకంగా పవనాలు వస్తున్నాయి, కుప్పంలో ఓడిపోతారు బాబు గారు పాటు, 90 సీట్లు కన్ఫర్మ్ అనేది 100% రాంగ్ అమ్మ. 100 నాకు సమాచారం ప్రకారం బీజేపీ ఇంటెలిజెన్సీ బ్యూరోలు, అలాగే బీజేపీ కేంద్ర నిఘావర్గం కూడా వచ్చి ఒక వారం రోజులు ఆంధ్ర రాష్ట్రం సర్వే చేశారు. వాళ్ళు చెప్పింది ఏంటంటే, మొన్నటికి అంటే నిన్న కాదు, మొన్నటికి 135 సీట్లు వాళ్ళకి వచ్చాయి, అంటే టీడీపీకి. కుటుంబకి ఇంకొక 15 వచ్చాయి, అంటే 146 వాళ్ళు చూపించారు. సో మేము అంటే ఆ రోజుకి ఇంకా మళ్ళీ మన 1 మంత్ టైం ఉంది, మళ్ళీ మార్పులు చేర్పులు జరగదు, అంటే అనుకూల పవనాలు పెరగచ్చు, అటు ఇటు కావచ్చు. కాబట్టి వాళ్ళ నిఘా వర్గాలే 146 చెప్పిన తర్వాత
90 సీట్లు వీళ్ళు పరిమితం చేస్తారు అనేది ఇది రకమైన నెగిటివ్ ప్రచారం అమ్మా. దీనివల్ల నమ్మడానికి కూడా లేదు, అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళ మెయిన్ గేమ్ లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ జనసేన కానీ బీజేపీని పడదలుచుకోలేదు. మేము జగన్ రెడ్డి గారి యొక్క కుట్రలు కుతంత్రాలు చూసేసాం, ఆయన వేరే వేరే పేర్లతో లెటరాలు ఇష్యూ చేసి చూసాం, అదేవిధంగా తప్పుడు లెక్కలు చెప్పే చూసాం, అలాగే అభివృద్ధి కార్యక్రమాలపైన పూర్తి స్థాయిలో ఆ గ్రాఫిక్స్ ఏదైతే విశాఖపట్నంలో రాజధాని పెట్టేస్తున్నాం, కర్నూలులో న్యాయ రాజధాని పెట్టేస్తున్నాం, లెజిస్లేచర్ అసెంబ్లీ అంతా కూడా అమరావతి పెడతామని చెప్పి ఈ మూడు ముక్కలాట ఆడే దేశాన్ని రాష్ట్రాన్ని ఏమాలిచ్చి ఉద్యోగాలు ఇస్తాం, జాబ్ కార్డు ఇస్తామని చెప్పి 2 లక్షల పైచీలకు 2 లక్షల 35 వేల పైచీలకు ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తానన్నాడు. బ్యాక్లాగ్ పోస్టులు 1 లక్ష 40 వేలు భర్తీ చేస్తున్న ఈ మాటలన్నీ కూడా విని నిరుద్యోగులు అలాగే చనిపోయిన వాళ్ళ వారసులు ఉద్యోగులు వస్తాయని ఆశపడి ఓట్లేశారు. వాళ్ళందరికీ కూడా ఈరోజు రక్తాస్తాలు చెప్పారు కాకుండా పూర్తి స్థాయిలో వాళ్ళని కలబొల్లి మాటలతో ఏమరించడంతో ఇంకా ఏమారే పరిస్థితి లేదు. కాబట్టి 100% మీరు గమనించండి, ఎస్టీ ఎస్సీలు ఎందుకు వేస్తారు ఓట్లు? వాళ్ళకి బెస్ట్ స్కూల్స్ తీసేశారు, విదేశీ విద్య తీసేశారు, వాళ్ళకు ఉన్నటువంటి 200 యూనిట్ కరెంటు విద్యాచారం తీసేశాడు, ఫ్రీ హౌసెస్ ఇస్తాను తీసేశాడు, 200 యూనిట్ కరెంట్ ఛార్జీ పిరికేశాడు, అలాగే వాళ్ళు ఎస్సీ ఎస్సీ సంప్లాంతులు తీసేశాడు, పూర్తిగా రిజర్వేషన్ కూడా కట్ చేశాడు. వాళ్ళు ఎందుకు వేస్తారు ఓట్లు? వాళ్ళ కార్పొరేషన్ ఉత్సగృహాలు మరుపుకొని అలాగే కాపు కార్పొరేషన్లు 56 కార్పొరేషన్ చీర్చండి ఆడేశాడు. వాళ్ళకు కనీసం పనిముట్లకు సబ్సిడీకి 90% ఇస్తున్న నిధులు కూడా కట్ చేసేది. టోటల్గా ఏంటంటే వాళ్ళ రిజర్వేషన్ 34% ఉంటే 24 తగ్గించేసి స్థానిక సంస్థ కూడా తీసేశాడు. ఇన్ని రకాలుగా కాపుల్ని ఎస్సీ ఎస్సీ బీసీలను మైనార్టీలు ఇబ్బంది పెడతారంటే మైనార్టీలు కడుకు వచ్చే కొద్దికి ముస్లిం బ్యాంక్ పెడతానన్నాడు, గృహన్ పథకం ఎక్కువ కొట్టేసాడు, విదేశీ విద్య తీసేశాడు, రిజర్వేషన్ తగ్గించాడు 4%. సో ఇంతో పాటు రంజాన్ తోప ఇలాంటి గుర్తు తీయడంతో వాళ్ళ యొక్క భూమి మీద నేను కనబడదు. చివరికి మీరు చూశారు నవాజ్ పాషా లాంటి కర్నూలు ఆత్మ చేస్తున్నారని మనం చూసాం. కాబట్టి ముస్లింస్ రగిలిపోతున్నారు, ఎస్సీ బీసీలో వీళ్ళు కొట్టేసే పరిస్థితి లేదు. టోటల్ గా అనుకూల పవనాల కన్నా వ్యతిరేక పవనాలు వైఎస్ఆర్సీపీని దహిస్తా ఉన్నాం. దానికి ఈరోజు 90 ఇస్తాయి 30 ఇస్తాయి 40 ఇస్తాయి అని చెప్పి చెప్పే ఈ కబుర్లు నెగిటివ్ ప్రచారం ప్రజల్ని మైండ్ గేమ్, అంటే ప్రజల్ని డైవర్ట్ చేయడం. చౌదరి గారు ఈ చార్ట్ లో ఒకటి ఏంటంటే శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు కూడా ఉన్నటువంటి సీట్లన్నీ కూడా కూటమికే వస్తాయి, అనంతపురం అలాగే కర్నూలు పశ్చిమ వచ్చేటువంటి సీట్లన్నీ కూడా బోనస్ అని ఇక్కడ మనం ఆ చార్ట్ లో చూసుకోవచ్చు. అంటే ఇది ఒక రకంగా చూసుకుంటే కూటమికి ఒక పాజిటివ్ వైబ్ లానే అనుకోవచ్చా? కాదు కాదు కాదు, మేము చాలా క్లియర్ గా ఉన్నాం. రాయలసీమ ఆల్మోస్ట్ ఆల్ వాష్ చేస్తుంది, మధ్యాహ్నం అసలు నాకు తెలిసి 1-2 సీట్లు వచ్చే అవకాశం కూడా లేదు. విశాఖపట్నం శ్రీకాకుళం కొన్ని చిన్న చిన్న ప్రాంతాల 1-2 ప్రాంతాలు తప్ప నాకు తెలిసి వైఎస్ఆర్సీపీకి టోటల్ ఆంధ్ర రాష్ట్రం అంతా కలిపి ఇంక్లూడింగ్ కలపడం వాళ్ళ సొంత జిల్లాలో కూడా వాష్ కాపుతుంది. కాబట్టి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నది 15-20 మధ్యలో వైఎస్ఆర్సీపీకి వస్తాయేమో అనుకుంటున్నాం, అంటే 15 సీట్ల నుంచి 20 సీట్ల మధ్యలో. బికాస్ ఆఫ్ లాస్ట్ మూమెంట్ లో కూడా అభ్యర్థులు మార్చాలనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు గేమ్ ఆడుతున్నారు. ఇది పూర్తిగా నెగిటివ్ ప్రచారమే, దీని మీద కసరత్తు చేస్తారు. అట్లీస్ట్ ప్రతిపక్ష హోదా అంటే నాకు వస్తుందని ఒక గేమ్, మెయిన్ గేమ్ అనమాట. ఈ గేమ్ లో అనవసరంగా ఇన్వాల్వ్ కావడం కూడా పార్టీ నాయకులు మేము కూడా డిస్కస్ చేసాం. ఇది ఎవరు చేశారు, ఏంటి నెనకాన సంగతి ఏంది, ఎవరు ఈ అంశాల పైన డిస్కస్ చేస్తున్నారని కొన్ని పేర్లతో సర్వేలు చేస్తున్నామని కూడా వస్తున్నాయి దాంట్లో. సో ఇవన్నీ కూడా నేను అనుకోవడం ఏంటంటే నిర్ధారించగలిగిన వార్తలు కాదు, కొంత ఫేక్ ఉంది, కొంతమంది నమ్మి చాట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో టోటల్గా ఏంటంటే జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ కూటమి 160+కే మేము కన్ఫర్మ్ అయినాం. 2 మా సూపర్ సిక్స్ కానీ మేము ఉన్నటువంటి పార్టీ 3 పార్టీల యొక్క విధానాల పైన ప్రజలు బాగా స్పందిస్తున్నారు, సఫలు సక్సెస్ అవుతున్నాయి. కాబట్టి ఈ న్యూస్ ని మేము క్రైటీరియాగా తీసుకోదలుచుకోలేదు. నిన్నటి వరకు సర్వేలు కూడా వచ్చాయి, 11 సర్వేలు వస్తే పూర్తిగా ఫేవర్ గా కూటమికి వచ్చాయి. సో టోటల్గా ఏంటంటే ఆంధ్ర రాష్ట్ర మూడ్ ఆఫ్ ది స్టేట్ మారిపోయింది. కాబట్టి ప్రజలు ఈ కూటమికే పట్టం కట్టే రోజులు వచ్చి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఒక్క ఛాన్స్ అని చెప్పి రాష్ట్రంలో మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా ఓడగొట్టి ఇంటికి పంపించే రోజులు వస్తున్నాయి. కాబట్టి ఇంకా నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి పూర్తి స్థాయిలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోతా ఉంది, జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ కూటమి సక్సెస్ఫుల్ గా గవర్నమెంట్ ఫామ్ చేస్తున్న విషయాన్ని ధైర్యాన్ని విశ్వాసాన్ని నమ్మకాన్ని ప్రజలు మాకు ఇచ్చారు. అదేవిధంగా ఈరోజు ఆ దిశగా అడుగులేస్తుంది మా మూడు పార్టీల కూటమి. ఈ అంశం సంబంధించి మీ అభిప్రాయం మాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ చౌదరి గారు.